हेलो फ्रेंड्स, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మీ అందరికీ క్షీరాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేనండి పర్వన్నం. ముందుగా మీ అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు. ఈ తులేకాదశి సందర్భంగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే పర్వన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రోజు మా ఇంట్లో పండగ సందర్భంగా పర్వన్నం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాను. ఇది ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో చాలా ఫాస్ట్గా అయిపోయేటట్టు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి చూసి. నేను పంచదారతో చేయకుండా బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో చేస్తే చాలా మంచిది, పిల్లలకు కూడా మంచి ఐరన్, మంచి బలమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇవాళ మీకు. దీనికి మంచి చిక్కటి పాలు దొరికితే ఇంకా టేస్ట్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది ఇది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ బియ్యం తీసుకుని కడిగి చక్కగా నానబెట్టుకోవాలి. అలాగే సగ్గు బియ్యం కూడా. ఒక కప్ రైస్ తీసుకుంటే ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకోండి. ఈ రెండు కడిగేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టించుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది. పాలు తీసుకోండి. పాలు తీసుకుని అవి ఒక పొంగు వచ్చినాక ఈ బియ్యం నానపెట్టించుకున్న బియ్యం వేసేసి ఇలా ఒకసారి గరిటెతో తిప్పుకోండి. పాలు ఇరుగుతాయని భయం ఉన్న వాళ్ళైతే నీళ్ళల్లో వీటిని ఉడకబెట్టి అప్పుడు పాలు మిక్స్ చేయొచ్చు. నేనైతే డైరెక్ట్గా పాలల్లో చేస్తున్నాను. దీనికి చిక్కటి పాలు దొరికితే చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా నానపెట్టించుకున్నాం కదా సగ్గు బియ్యం, అది కూడా వేసేసాను. రెండు వేసి ఒకసారి గరిటెతో తిప్పుతున్నాను. బియ్యం సగ్గు బియ్యం రెండు చక్కగా ఉడికిపోతాయి. సిమ్లో పెట్టుకోండి, అసలు ఐలో పెట్టద్దు, సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి. మధ్య మధ్యలో ఇలా చూసుకోండి, లేకపోతే అడుగు అంటుంది. సిమ్లో పెట్టి చూసుకుంటే తొందరగా చక్కగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోవాలి బియ్యం, సగ్గు బియ్యం తొందరగా ఉడుకుద్ది, బియ్యం కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయేటట్టు చూసుకోండి. మనం ఏళ్ళతో ఎలా అంటే చక్క మెత్తగా అయిపోవాలి. చూసారా చక్కగా ఉడికిపోయింది, సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మన పర్వన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే బెల్లం వేయండి. ఆన్లో ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు ఇరుగుతాయి. స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం కలిపేయండి. బెల్లం వేసినాక ఒకసారి కలుపుకోండి గరిటెతో. తురిమి కానీ ఇలా దంచి కానీ బెల్లం వేసుకోండి. వేసినాక ఒకసారి గరిటెతో బాగా కలిపితే అది మా చక్కగా మిక్స్ అయిపోతుంది బెల్లం అంతా. తర్వాత ఇలాచీ పౌడర్, ఇలాచీ పొడి వేసుకోండి, కొంచెం యాలకుల పొడి. ఇది కూడా వేసి ఒకసారి గట్టితో తిప్పుకోండి. మన కమ్మటి పర్వన్నం రెడీ అయిపోయింది. మనం ఇది పండగలకి కంపల్సరీ పాలు పొంగిచ్చి దీన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఇప్పుడు ఇలా నెయ్యి వేడి చేసుకుని దాంట్లో జీడిపప్పు ఫ్రై చేయాలి. ఇవి కొంచెం దోరగా వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పర్వన్నం అయిపోయింది, రెడీ అయిపోయింది కదా. గిన్నెలోకి తీస్తున్నాను, సర్వ్ చేస్తున్నాను చూడండి. ఇలా గిన్నెలోకి తీసుకుని పైన జీడిపప్పు నెయ్యి వేసుకుని వడ్డించుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇది పాలు దీంట్లో బెల్లం కూడా వేస్తున్నాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది నెయ్యి వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఆ టేస్టే వేరు. అసలు చూసారా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ఎలా ఉంది నాకు చెప్పండి. ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, పాలు ఎరగకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే బెల్లం కలపండి మర్చిపోకుండా, అప్పుడు మనకి పాలు కూడా ఏమవ్వో. లేకపోతే వాటర్లో ఉడకబెట్టేసి పాలు తర్వాత మిక్స్ చేయండి, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. బెల్లము యూజ్ చేస్తున్నా నేను, లేకపోతే షుగర్తో కూడా చేస్తారు. బెల్లంతో అయితే ఇంకా బెటర్, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు దేవుడి దగ్గర పెడతానికి నైవేద్యానికి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా చూసారా ఇలా పూజ చేసుకుంటాం కదా, అప్పుడు మన లక్ష్మీదేవి దగ్గర పర్వన్నం పెడితే మనకి ఎంతో మంచి జరుగుతుంది అంటారు. ప్రతి పండక్కి కంపల్సరీ మన నైవేద్యం కింద ఈ పర్వన్నాన్ని పెడతాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలోకి వెళ్లే తులేకాదశి విశిష్టత చెప్తాను. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తులేకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అందు శయనస్థుడు అవుతాడు, కనుక దీన్నే శయన ఏకాదశి అంటారు. ఆ రోజు యోగ నిద్రకి ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మురాసురుడు అనే రాక్షసునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన మహావిష్ణువు తన శరీరం నుంచి జన్మింప చేసిన కన్యకనే ఏకాదశి అంటారు.
ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక లాగానే తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటారు రైతులు అతివృష్టి అనారృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఇతరత్రా ఏ సమస్యలు ఎదురవకూడదని దన్నం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగనాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఇది మన తొలి ఏకాదశి విశిష్టత థాంక్యూ బై బై లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు